హాయ్ అండి అందరి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శిరీష దిస్ టెల్ కార్నర్ వరాహి మంత్రం ఏ నమహా ఆ అనుగ్రహం అందరికీ త్వరగా కలగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా వడుకుంటున్నాను మనం ప్రతిరోజు వరాహి అమ్మవారి యొక్క మంత్రం చెప్పుకుంటున్నాం కదా ఈరోజు కూడా వరాహి అమ్మవారి యొక్క అతి శక్తివంతమైన మంత్రాన్ని ఒకటి చెప్పుకుందామండి ఈ మంత్రం ఏంటంటే కష్టాలను తీర్చే మంత్రం అనమాట కష్టం నుండి మనల్ని కాపాడే మంత్రం కష్టాన్ని మన దగ్గరకు కూడా చేరని అని మంత్రం అది ఏ కష్టమైనా ఎంత పెద్ద కష్టమైనా సరే అండి ఎంత పెద్ద సమస్య అయినా కూడా సరే వెంటనే మనల్ని ఆ కష్టం నుంచి గట్టెక్కించే మంత్రం కష్టాలు మనకి చెప్పు రావు కదండి ఎలాగైనా ఎటు నుండి అయినా ఎప్పుడైనా రావచ్చు కష్టం అనిపించిన వెంటనే వారాహి అమ్మ నాకుంది అని వారాహి అమ్మ ఈ మంత్రాన్ని మనం చెప్పుకుంటే చాలండి మీకు వచ్చిన కష్టం వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతుంది అంత అద్భుతమైన మంత్రం అనమాట అంత శక్తివంతమైన మంత్రం ఎంతో గొప్ప తల్లి వారాహి అమ్మ ఎంతో శక్తి స్వరూపరాలు వారాహి అమ్మవారిని నమ్ముకున్న పూజించిన కష్టాన్ని మన దగ్గరికి కూడా రానివ్వదండి వరాహి అమ్మ మనల్ని జీవితాంతం మనల్ని కాపాడుకుంటూ ఒక రక్షణ కవచంలాగా ఉంటుంది అమ్మవారు ఎలాంటి సమస్యలను కానీ ఎలాంటి కష్టాలను కానీ అసలు ఎలాంటి బాధల్ని కూడా మన దగ్గర కూడా దరి చేరని ఏదో వారాహి అమ్మ అంత గొప్ప తల్లి వారాహి అమ్మ కష్టం అంటే అది ఏదైనా కావచ్చండి చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్నవారు కానీ మంచు మీద ఉన్నవారు కానీ లేదంటే ఆర్థిక సమస్యలతో అవుతున్నవారు కానీ పుట్టడప్పులు చేసి అవి తీర్చలేక అప్పుచ్చిన వారు ఇంటి మీద పడి గొడవ చేస్తే పరుగు పోయి డబ్బులు లేక పని లేక ఆత్మహత్య ప్రయత్నాల వరకు వెళ్ళిన వాళ్ళు ఎందరో ఉన్నారు కదండి అలాంటి వారు కూడా అమ్మ యొక్క ఈ మంత్రాన్ని జపించండి మీకున్న సమస్యలన్నీ పటా పంచలైపోతాయి ఈ మంత్రం జపించిన వెంటనే వరాహి అమ్మ స్వయంగా మీ సమస్యకు మీ సమస్య తీరడానికి తప్పకుండా ఏదో ఒక రూపంలో పరిష్కారం మాత్రం ఖచ్చితంగా పంపిస్తారు అండి ఏదైనా కేవలం మంత్రం చెప్పడం వల్ల మాత్రమే జరుగుతాయని మాత్రం ఆశలు అయితే పెట్టుకోకూడదు కదండి మంత్రం చెప్పించేసాను నా పని అయిపోయింది ఇక అమ్మవారే నాకు డబ్బులు పంపించేస్తారని ఖాళీగా కూర్చుంటే మాత్రం అమ్మవారైతే పంపించరు కదండి మనము మన పని మనం చేసుకుంటే మన కష్టానికి తగ్గ ఫలితాన్ని అమ్మ ఇస్తుంది తప్ప ఊరికే మంత్రం చెప్పుకుంటే మాత్రం కాదు కదండి మన పని మనం చేసుకుంటూ మన కష్టం మనం చేసుకుంటూ మనకు ఎలాంటి ఫలితాలు లేనప్పుడు మనం అమ్మవారి మీద భారం వేసి అమ్మవారిని నమ్ముకుని భక్తితో నమ్మకంతో అమ్మవారి యొక్క మంత్రాన్ని మనం జపించినట్లయితే అప్పుడు మన కష్టానికి తగ్గ ఫలితాన్ని అమ్మవారు అనుగ్రహిస్తారు తప్ప ఊరికే అయితే ఏది జరగదు కదండి ఇది ఎంతో శక్తివంతమైన వారాహి అమ్మవారి యొక్క మంత్రం అండి ఈ మంత్రాన్ని మనం బ్రహ్మముహూర్తంలో పఠించాలి బ్రహ్మముహూర్తంలో తొమ్మిది సార్లు కానీ లేదంటే పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ నూట ఎనిమిది సార్లు వరకు మనకు మన ఇష్టం అండి మన ఓపికను బట్టి మనం ఎన్నిసార్లైనా సరే మనం జపించుకోవచ్చు ఎంత ఎక్కువ సార్లు మనము జపిస్తే అంత ఎక్కువ ఫలితాలు అయితే మనకైతే అంత చాలా ఫాస్ట్గా మనకైతే లభిస్తాయండి ఈ మంత్రాన్ని మనము మూడు రోజులు లేదంటే తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇష్టమండి మన సమస్యలు అన్నీ తీరేంతవరకు మనమైతే జపించుకోవచ్చు చిన్న చిన్న సమస్యలు అయితే మంత్రం జపించిన నెక్స్ట్ డేనే మనకు వెంటనే తీరిపోతాయండి కొంచెం పెద్ద సమస్యలు అయితే కొంచెం టైం అయితే పడుతుందండి మనం ఓపికతో నమ్మకంతో అమ్మవారి మీద నమ్మకాన్ని వదిలేసుకోకుండా భక్తితో మన మంత్రాన్ని జపించినట్లయితే మనకు ఏ సమస్య అయినా సరే అండి వెంటనే పట పంచలైపోతుంది వెంటనే తీరిపోతుంది అంత శక్తివంతమైన మంత్రం అమ్మవారి యొక్క మంత్రాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం ఐ క్లీం సౌ ఐ శ్రీ శక్తి వారాహి నమో నమ ఐం క్లీం ఐం శ్రీ శక్తి వారాహి నమో నమ ఇదే అండి అమ్మవారి యొక్క అతి శక్తివంతమైన మంత్రం మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్